Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట చెబుతున్నారు. అదేంటంటే జనాలంతా జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని. జగన్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అన్నదానికి సరైన ఆధారాలు లేవు. జగన్కు వ్యతిరేకంగా ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ చేస్తున్న గోలకు మద్దతుగా ఇళ్ల మీడియాలో వ్యతిరేక వార్తలు వండి వారుస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా జనాల్లో అసంతృప్తి ఉంటుందన్నది వాస్తవం. ఏ పార్టీకి కూడా 100% జనాలు మద్దతివ్వరు. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా వైసీపీని వ్యతిరేకించిన 45% జనాల్లో జగన్ అంటే అసంతృప్తి ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇదే సమయంలో జగన్ పాలనపై సానుకూలంగా ఉన్న జనాలు కూడా ఉంటారు. చంద్రబాబు, పవన్ చెబుతున్నట్లు జనాలందరూ జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని అనుకుందాం. ఇదే సమయంలో జనాలందరూ చంద్రబాబును లేదా పవన్ను ముఖ్యమంత్రిని చేసేద్దామని అనుకుంటున్నారా? దీనికి వీళ్ళిద్దరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజంగానే జనాలు జగన్ పాలనపై వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు లేదా పవన్లో ఎవరో ఒకరిని సీఎంగా చూడాలని కోరుకోవాలి కదా. మరి జనాల్లో అలాంటి ఆలోచనలు ఉన్నట్లు ఎక్కడా కనబడడం లేదే. చంద్రబాబు, పవన్ ఇక్కడే రెండు అంశాలపై క్లారిటీ మిస్ అవుతున్నారు. మొదటిదేమో జనాలంతా జగన్కు వ్యతిరేకమని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? రెండో అంశం జనాలంతా చంద్రబాబు లేదా పవన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? రెండింటికి సరైన ఆధారాలు లేవు. జగన్పైన జనాల్లో అసంతృప్తి ఉండడం సహజమని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ అసంతృప్తే వ్యతిరేకంగా మారి జగన్ను అర్జెంటుగా దింపేసి చంద్రబాబు లేదా పవన్కు అధికారం అప్పగించేయాలనే రేంజ్లో ఉందా అన్న లాజిక్ మిస్ అవుతున్నారు. షెడ్యూల్ ఎన్నికల్లోపు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఏదైనా ఎన్నికలో 3 పార్టీలు పోటీ చేయాల్సిందే.